ఎక్కడండి ఎక్కడ రండి ఎక్కడ అంత ప్లేస్ ఉంది అన్న కొంచెం దరి తీసుకుంటారా అన్న కొంచెం ఎక్కడ కంగ్రాచులేషన్. అన్నా మీరు అక్కడ హీరో గారి మీద వెయిట్ పెట్టు నిమిషం రాడీ అన్నా ఇటు ఈ లుక్ రెడీయా అందరికీ నమస్కారం. ఇది ఒక స్పెషల్ డే నాకు, మా టీంకు, ఇంకా నాకు షూటింగ్లు కూడా ఇలానే సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, గట్టిగా చెప్తానండి. అదే, ఇది ఒక స్పెషల్ డే, వెరీ స్పెషల్ డే నాకు, మా టీంకు. మా టీం అంటే నా పేరు పృథ్వీ ఆదిత్య అండి. సర్నేమ్ అంటే ఆదిత్య. పృథ్వీ ఆదిత్య. ఆదిత్య. సో ఇది ఒక వెరీ స్పెషల్ డే. ఒక 1 ఇయర్ ముందు ఈ స్క్రిప్ట్ని రాసిన తర్వాత వెళ్ళి నా ప్రొడ్యూసర్ గారు ఐబి కార్తికేయన్ వాళ్ళ దగ్గర వెళ్ళి ప్లాట్ పాయింట్ చెప్పా. వెంటనే ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయమని చెప్పారు. బాగా జరిగింది ప్రీ ప్రొడక్షన్, అన్నీ బాగా వెళ్ళింది. కథ ప్రమాదంగా వచ్చింది. తర్వాత వెళ్ళి చెప్పా, ఇది ఒక హీరో, ఈ హీరో పాస్ట్లో ఒక అథ్లీట్గా, ఒక 400 మీటర్ స్ప్రింటర్గా ఉండాలి, ప్రజెంట్లో టోటల్ చేంజ్ ఓవర్గా ఉండాలి అని. తర్వాత మా ఇద్దరు కలిసి ఆదిగారిని డిసైడ్ చేసాం. తర్వాత వెళ్ళి ఆదిగారిని కలిస్తే, నేను ఆదిగారిని చూడలేదు, ఒక మ్యాన్ ఆఫ్ డెడికేషన్, మ్యాన్ ఆఫ్ డిటర్మినేషన్ అని ఒక పెద్ద పాజిటివ్ వైబ్ ఉంది. నా పేరు ఆదిపినిశెట్టి. క్లాప్ అనే ఒక సినిమా పూజకి ఈరోజు మేము అందరం ఇక్కడ ఉన్నాం. క్లాప్ ఇస్ ఏ బైలింగ్వల్ ఫిలిం అండి. ఒకేసారి తెలుగులోను తమిళ్లోను షూట్ చేయబోతున్నాం. వెరీ గుడ్ స్టార్ కాస్ట్, వెరీ టాలెంటెడ్ స్టార్ కాస్ట్ అని చెప్పాలి, ప్లస్ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్తో వస్తున్నాం. ఈ సినిమా ఎలా మొదలైంది అంటే, ఫస్ట్ నేను కథ విన్నప్పుడు నేనేం ఫీల్ అయ్యానో అది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం పృథ్వీ వచ్చారు ఆఫీస్కి, వచ్చి
అంటే ఒక రోజు సినిమా షూటింగ్ లేనప్పుడు ఒక రోజుకి ఎలాగో ఒక రెండు మూడు కథలు వింటూ ఉంటాను. అదే నా యాక్చువల్ మెయిన్ ప్రొఫెషన్, హాబీ యాక్ట్ చేయటం. కథ విన్నాను, విన్న తర్వాత ప్రొడ్యూసర్ కూడా అక్కడే ఉన్నారు. సినిమా రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదు, డేట్ల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైం సినిమా చేస్తుందని చెప్పేసాను. దాని తర్వాత ఇవన్నీ ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఎప్పుడు ఏంటి అని కూడా ఆలోచించలేదు. దట్స్ హౌ మచ్ ఇట్ ఇంప్రెస్ మీ. అంటే ఇట్స్ అ వెరీ హార్ట్ టచింగ్ స్క్రిప్ట్ అండి. అంటే చాలా స్పోర్ట్స్ ఫిల్మ్స్ వచ్చి ఉంటాయి ఇంతకుముందు, బట్ 100% ఈ స్పోర్ట్స్ ఫిల్మ్లో భిన్నంగా చాలా డిఫరెంట్గా చాలా విషయాలు ఉంటాయి. అండ్ తిన చెప్పేటప్పుడు కూడా తన కన్విక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఐ హోప్ తను ఏ కన్విక్షన్తో అయితే చెప్పాడో అదేలాగా సినిమా తీస్తాడని చెప్పి నమ్మకం నాకు ఉంది. వెరీ కాన్ఫిడెంట్గా ఇక్కడికి మాట్లాడేటప్పుడు కొంచెం టెన్షన్ అయ్యాడు. ఇళయరాజా గారు ఈ సినిమాలో ఉండటం వచ్చేసి మా అందరికీ చాలా పెద్ద అదృష్టం అండి. బికాజ్ మ్యూజిక్ మీ అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంట్ ఒక సినిమాకి అని చెప్పి, ప్లస్ ఈ స్క్రిప్ట్కి రీ రికార్డింగ్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇట్ విల్ బి ద హార్ట్ ఆఫ్ ద ఫిలిం. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇళయరాజా సార్ ఆన్ బోర్డ్. అదేలాగా ప్రకాష్ రాజ్ గారు, నరేన్ గారు, నాజర్ గారు, దెన్ వేరే బ్రహ్మాజీ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇలాగా తమిళ్ అండ్ తెలుగు తెలిసిన అందరు యాక్టర్స్ని, మా క్యారెక్టర్స్కి ఎవరైతే కరెక్ట్గా ఉంటారో అందరిని తీసుకోవడం జరిగింది. అండ్ కష్టపడి పనిచేస్తాం, హానెస్ట్గా పనిచేస్తాం. నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. అండ్ టు కన్సిడర్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్, దిస్ క్యారెక్టర్ నేమ్ ఇస్ మిత్రా, అండ్ ద వే షీ ఈస్ ఎమోషనల్, ద వే షీ ఈస్ స్ట్రాంగ్ ఇన్ ద హోల్ ఫిల్మ్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ కీ క్యారెక్టర్. అండ్ వెరీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ లవ్లీ టీమ్, సచ్ అ విత్ ఐ లైక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫార్ దాట్, యు నో, సచ్ అ గ్రేట్ యాక్టర్స్ విత్ మీ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ద స్టఫ్. ఇట్ విల్ బీ మై ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ అండ్ డెబ్యూ ఫిల్మ్ అండ్ థర్డ్ తెలుగు ఫిల్మ్. So looking forward to it, and I hope that what we are thinking as a team will achieve that. Thank you. We will. This is my first Telugu movie. I'm firstly honored and humbled to be sharing the dais with all of these people out here. As everybody is saying, and it is true, the first person to be thanked is Prithvi sir. Had he not been there, we all wouldn't have been here probably. So it has been a really good opportunity to be casted in this movie and playing one of the most important roles. So yes, it feels good. Adi sir, Akanksha ma'am, Praveen sir, Karthik sir. So being with all of them, being this team, I think it's a dream team. So I'm very glad and feel like over enthusiastic to be here. Other than this, about my character, character's name is Bhagya Lakshmi. She's somebody who is coming from the native and is a 400 meter sprinter, and it's about her journey and her life and how she overcomes it. So I hope you all to give all that love and support that you have showed today morning to this movie, to the character, and to all of us. Thank you, thanks a lot.